ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఎస్తెలుగు టీవీ ఛానల్ నిర్వహించుకున్న గుర్తుకొస్తున్నాయి అనే ప్రోగ్రాంలో భాగంగా గుంటూరు పార్లమెంటరీ సభ్యులు సమన్వయకర్త కిలారి వెంకటరోశయ్య గారి ఇంటికి రావడం జరిగింది. వారి యొక్క తీర్పు జ్ఞాపకం మనం తెలుసుకుందామా? గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మన గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త గుంటూరు పార్లమెంటు సభ్యులైన కిలారి వెంకట రోశయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అందమైన జీవితం గురించి తెలుసుకుందామా సార్? నమస్కారం సార్. నమస్తే సార్. మీ యొక్క బాల్యం గురించి, మీ కుటుంబ విశేషాల గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరించగలరా? అంటే నేను గుంటూరులో 1966 గుంటూరులో కుగ్లేరు హాస్పిటల్లో జన్మించడం జరిగింది. మా స్వస్థలం గుంటూరులో కొత్తపేటలో. కొత్తపేట ఆ రోజుల్లో మంగళవాయి వీధి అనేవాళ్ళు, ఈరోజు అది వడ్డీరువారి స్ట్రీట్. అది అక్కడ దాదాపు మా తండ్రి గారు కిలారి కోటేశ్వరు, మా అమ్మగారు రావమ్మ గారు, అక్కడే మా పెద్దనాన్నగారు పాండురంగారు, అలాగే మాది మా పెద్దనాన్న కుటుంబం అంతా కూడా పక్క పక్కనే అందరం ఉండేవాళ్ళం. నాకు 3 అక్కలు, నేను ఆఖరు. సో 3 అక్కలు ఆఖరులో నేను అనమాట. సో అందరూ కొద్దిగా అల్లారు ఇదిగా నన్ను ఎక్కువ చూసుకునేవాళ్ళు. మా పెద్దనాన్నగారు కూడా 3 అమ్మాయిలు. సో 6 అమ్మాయిల తర్వాత నేను ఒక్కనే కాబట్టి అందరికీ నేను బాగా ఇష్టమైనవాడిని. చిన్నప్పుడు కూడా బాల్యంలో కొత్తపేటలోనే ఎల్కేజీ యూకేజీ అక్కడనే చదువుకున్నాను, అక్కడ ఉన్న రోజట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. అదేవిధంగా అక్కడే బాల్యంలో కొత్తపేటలో ఆ రోజుల్లో అంతా గోళీలు బెచ్చాలు ఇవే ఆడుకునేవాళ్ళు ఆ రోజుల్లో. సార్ మీ అమ్మ నాన్నగారు ఏం చేసేవాళ్ళు సార్? మా తండ్రి గారు కిలారి కోటేశ్వరు, మొట్టమొదటి నుంచి కూడా మిర్చి వ్యాపారంలోనే ఉండారు. మా తాతగారు, అంటే నా పేరు కిలారి రోసయ్య అనేది మా తాతగారు, మా నాన్నగారు నాన్నగారి పేరు అనమాట రోసయ్య అనేది. సో నా పేరు వెంకట రోసయ్య అని పెట్టారు, వెంకటేల స్వామి దీంతో వెంకట అని పెట్టేసి మా తాతగారి పేరు రోసయ్య అని పెట్టారు. సో అదే కిలారి వెంకట రోసయ్య గారు నామకరణం జరిగింది. మీ తండ్రి గారు ఎక్కువ సమయం వ్యాపారంలో గడిపేవాళ్ళు అన్నారు కదా, చిన్నతనంలో మీ తండ్రి గారిని మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? మా తండ్రి గారు ఏంటంటే మా సిస్టర్ మ్యారేజ్ 1975లో మ్యారేజ్ చేయటం, మెడ్రాస్ వెళ్ళిపోవటం. సో మా సిస్టర్తో పాటు నన్ను కూడా పంపించి అక్కడ హాస్టల్లో చేరడం జరిగింది. సో హాస్టల్ చేరే రోజు మా తండ్రి గారు నన్ను హాస్టల్లో చేసినప్పుడు ఆయన బాధపడతాం, నేను ఆయన చూసి బాధపడతాం అనేది యాక్చువల్గా అక్కడ ఫస్ట్ ఇన్స్టెంట్ నేను కలరా అంటే ఊహ తెలిసిన తర్వాత చూసింది. సో హాస్టల్ వెళ్ళిన తర్వాత మా తండ్రి గారు అప్పుడప్పుడు మెడ్రాస్ వచ్చి నన్ను చూడటం, అట్లా అంటే మిస్ అయినప్పుడల్లా ఆయన నన్ను చూడాలన్నప్పుడు, నేను ఆయన చూడనప్పుడు మెడ్రాస్ రావడం జరుగుతూ ఉంటుంది. సార్ మీ స్కూల్ విద్యాభ్యాసం ఎలా సాగింది? అంటే నేను యావరేజ్ స్టూడెంట్నే, పెద్ద ఓ టాప్ మోస్ట్ స్టూడెంట్ ఏం కాదు, బట్ ఎక్కువ నాకు స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆ రోజుల్లో మెడ్రాస్లో ఉన్నప్పుడు క్రికెట్, అట్లానే కబడ్డీ, బాస్కెట్బాల్ ఎక్కువగా ఆడేవాడిని. స్కూల్లో క్రికెట్ బాగా, అంటే హాస్టల్లో ఉన్నాను కాబట్టి హాస్టల్లో ఆ రోజు ఉన్న ఇదిలో తమిళనాడు స్టేట్ అని ఒకటి, ఆంధ్ర స్టేట్ అని ఒకటి, నేను ఆంధ్ర స్టేట్ క్యాప్టెన్గా ఉండేవాడిని. అంటే స్కూల్ మాకున్న హాస్టల్ స్టూడెంట్స్ పోటాపోటీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. దీంట్లో నేను ఆంధ్ర స్టేట్ క్యాప్టెన్గా ఉండేవాడిని, వాళ్ళని తమిళనాడు స్టేట్కి. ఈ రెండింటిలో ఈ క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, కబడ్డీ కానీ ఇట్లా పోటీ పోటీగా జరిగితే నేను ఎక్కువ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడిని. శోభ ఇంగ్లీష్ మీడియం సాంశ్రాపేటలో, తర్వాత ఎల్ఈఎంలో లోదరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక 2 ఇయర్స్ చదవడం జరిగింది, 3rd, 4th, 5th. సో అప్పుడు ట్యూషన్స్ అక్కడ చదివాను. అప్పుడు నాతో పాటు ఇప్పటికీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, పోల్ సురేష్, అలాగే మన మేయర్ కొల్లి శారద గారు అబ్బాయి రాజశేఖర్ ఇప్పుడు స్టేట్స్లో ఉన్నాడు. ఇట్లా చాలామంది నా ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా అందరం కలిసిమెలిసిగానే ఉన్నాం. ఇప్పటికి కలిసి అదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి నుంచి నాకు కూడా ఏంటంటే ఎక్కువ మందితో ఉన్న పరిచయం వల్ల ఈ రోజుకి అట్లానే ఉన్నాను. ఎల్ఈఎం తర్వాత నేను మా సిస్టర్ మ్యారేజ్ 1975 అవటం, మెడ్రాస్ చేరటం, మెడ్రాస్లో షైన్ వేలంగిని సీనియర్ సెకండరీ స్కూల్లో 10th స్టాండర్డ్ వరకు చేరటం. మెడ్రాస్లో 10th స్టాండర్డ్ అయిపోయినామంటే 3 సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నన్ను అప్పుడు మళ్ళీ గుంటూరు తీసుకురావచ్చాం. గుంటూరులో నేను జేకేసీ కాలేజీ జాయిన్ అవటం జరిగింది. ఓకే సార్, మీరు స్కూల్ చదివేటప్పుడు మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు ఎంజాయ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఎక్కువ గేమ్స్లో బాగా ఎంజాయ్ చేసాను, బాగా గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఫస్ట్ నుంచి కూడా. క్రికెట్లో నేనే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉండేవాడు, నేనే ఓపెనింగ్ బౌలర్గా ఉండేవాడు, అది బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా స్కూల్లో నాకు 9th స్టాండర్డ్ ఉన్నప్పుడే మా స్కూల్ వాళ్ళు నేపాల్ టూరు తీసుకెళ్ళడం జరిగింది. సో మా తండ్రి గారు నన్ను టూర్ ఎక్కడికి వెళ్ళమన్నా నో అనేవాళ్ళు కాదు. సో ఆ రోజుల్లో నేపాల్ టూర్ 9th క్లాస్లోనే నేను నేపాల్ టూర్ జరగటం, మెడ్రాస్ నుంచి కలకట్టాకి బయట ట్రైన్, కలకట్టా నుంచి ఫ్లైట్లో నేపాల్ వెళ్ళటం జరిగింది. నేపాల్ ఆ చిన్నతనంలోనే చూడటం నాకు ఒక పెద్ద అనుభూతిగా ఇప్పటికీ గుర్తుంటా ఉంటుంది.
ఓకే సార్, క్రికెట్ అంటే బాగా ఇష్టం అన్నారు కదా, క్రికెట్ ఆడేటప్పుడు ఎప్పుడైనా మీకు సంథింగ్ దెబ్బలు తగలటం కానీ ఓడిపోయినప్పుడు చాలా బాధపడిన విషయాలు కానీ ఏమైనా ఉంటే మాతో పంచుకుంటారా? స్కూల్ ఇదిలో మేము ఇప్పుడు తమిళనాడు ఆంధ్ర అని ఆడుతూ ఉండడం, కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు, స్కూల్ హాస్టల్లో. సో అప్పుడు గెలిపోవడం జరుగుతూనే ఉండే, ఒకసారి వాళ్ళు గెలుస్తారు, ఒకసారి మేము గెలుస్తాం. ఇది అంటే స్పోర్ట్స్ స్పిరిట్లోనే ఉంటుంది, ఎందుకంటే హాస్టల్లో ఉంటాం కాబట్టి పొద్దులేస్తే అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి అదొక పోటాపోటీగా జరిగింది తప్ప దాంట్లో పెద్దగా ఇన్సిడెంట్స్ అయితే ఏం లేవు దాదాపు. ఓకే సార్, స్కూల్ చదివే రోజుల్లో మీరు టీచర్లకు ఎటువంటి గౌరవం ఇచ్చేవాళ్ళు, ఎటువంటి భయాన్ని మీకు టీచర్లు ఆడలా ఉండేది? అంటే నేను మెడ్రాస్ హాస్టల్లో ఉండటం వల్ల సైన్ వేలంగి సీనియర్ సెకండరీ స్కూల్లో టీచర్స్ అందరు బాగుండేవాళ్ళు. హాస్టల్లో మాకు పింటో మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు, ఏదన్నా తప్పు చేస్తే భయంకరంగా బెల్ట్ తీసుకొని బాధేసేవాడు. సో ఆ బాధేసినప్పుడు భయపడతా ఉండేవాళ్ళం అందరం. ఆయన అవసరమైతే గోడ కుర్చీ వేయించి ఒక కనీసం పావు గంట 20 నిమిషాలు గోడ కుర్చీ వేయించేవాళ్ళు, లేకపోతే వంగి చెవులు పట్టుకొని పెట్టి కార్యక్రమం చేసేవాళ్ళు. సో ఆయనంటే ఒక భయం ఉండేది, భయంతో పాటు ఆ స్కూల్లో ఒక డిసిప్లిన్ అనేది ఉంది కాబట్టి అదే నాకు డిసిప్లిన్ ఒక పునాదిగా నేను ఈరోజుకి భావిస్తూ ఉంటాను. ఓకే సార్, స్కూల్ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కాలేజ్ ఎక్కడ జాయిన్ అయ్యారు, కాలేజ్ యొక్క విద్యాభ్యాసం ఎలా సాగింది? అంటే నేను మెడ్రాస్ నుంచి 10th స్టాండర్డ్ అయిపోయినప్పుడే గుంటూరు రావడం జరిగింది. గుంటూరులో మా ఫ్యామిలీ డాక్టర్ కొడబోలు బసపనయ్య గారి సోషల్ మేరకు ఆయన ఆ రోజు జేకేసీ కాలేజ్ సెక్రటరీగా ఉండటం జరిగింది. సో నేను ఆయన దీంతో జేకేసీ కాలేజీలో ఇంటర్మీడియట్ చేరడం జరిగింది. సో ఇంటర్మీడియట్లో నేను కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్నాను. జేకేసీలో 1983-84 అట్లానే 84-85 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చేశాను. అప్పటి నుంచి కూడా గుంటూరు వచ్చిన తర్వాత స్కూల్ డేస్లో ఉన్న ఒక స్పోర్ట్స్ ఇంట్రెస్ట్తో ఇక్కడ క్రికెట్ చేరడం జరిగింది. సో క్రికెట్లో అప్పుడు ఇక్కడ ఉన్న అప్పుడు కూడా పెద్ద రికమెండేషన్ జరిగేది క్రికెట్లో. సో నేను ఎంబడే క్రికెట్ నుంచి వాలీబాల్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు ఇక్కడ గుంటూరు బీఆర్ స్టేడియంకి రోజు సైకిల్ వేసుకొని కృష్ణనగర్ నుంచి బీఆర్ స్టేడియంకి రోజు పొద్దున్న 6 ఇంటికి వెళ్ళేవాడిని, అక్కడ కోచింగ్ తీసుకొని మళ్ళీ 8:30-9 ఇంటికి మళ్ళీ సైకిల్ మీద కృష్ణనగర్ వచ్చి, కృష్ణగారు మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వచ్చి మళ్ళీ వెళ్ళి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మళ్ళీ స్టేడియంకి వెళ్ళి మళ్ళీ వచ్చేవాడిని రోజు. అంటే సైకిల్ మీద ఇదంతా. సో ఆ సైకిల్ మీద నేను సవారీ చేసిన ఇది ఇప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే రోజు దాదాపు 16-17 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి వస్తూ ఉండేవాడిని. సో ఇంటర్ నేను జూనియర్ ఇంటర్ చేరటం కానీ వాలీబాల్లో నేను కెప్టెన్గా నన్ను కాలేజీలో మా ఫిజికల్ డైరెక్టర్ కృష్ణమూర్తి గారు కాలేజ్ కెప్టెన్గా పెడతాం జరిగింది. సో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా 5 సంవత్సరాలు నేనే వాలీబాల్ కెప్టెన్గా ఉన్నాను. ఏ రోజన్నా స్కూల్ కానీ కాలేజ్ కానీ డమ్మీ కొట్టి క్రికెట్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? లేదు, తక్కువ. నేను మామూలుగా అంటే మెడ్రాస్లో ఉన్న ఎడ్యుకేషన్ అప్పుడు సెంట్రల్ సిలబస్ CBSE. సో ఆ సిలబస్కి గుంటూరు వచ్చిన తర్వాత కాలేజ్ జరిగిన సిలబస్కి నాకు ఇక్కడ కాలేజ్ సిలబస్ చాలా సులువుగా ఉండేది, అంటే చాలా ఈజీగా ఉండేది. అక్కడేమో బాగా టఫ్గా ఉండేది. ఆ టఫ్నెస్ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఈజీగా అనిపించి పెద్దగా నేను చదివేవాడిని కాదు, అంటే స్వతహా రాసేస్తూ ఉండేవాడిని. రేపొద్దున ఎగ్జామ్ ఉండగా ఈరోజు లీలమాల్లో సినిమాలకు వెళ్ళి వచ్చేవాడిని. సో అట్లా అయినా కూడా పాస్ అవుతూ ఉండండి, ఎక్కడ కూడా బ్రేక్ పడేది కాదు. అంటే నాకు ఇక్కడ సులువు మెడ్రాస్ చదవటం, ఇక్కడికి రావటం, ఇక్కడ సులువుగా ఉండటం వల్ల చాలా ఈజీగా ఉండేది. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు సినిమాకి వెళ్ళి వచ్చేవాళ్ళు కదా, మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ మిమ్మల్ని మందలించిన వెళ్ళిపోయాడు, తెలుగునే వెళ్ళి వచ్చేసేవాడి అంతే. ఏ రోజు కూడా మీరు మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ కోపానికి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మీ నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా వ్యాపారంలో ఉన్నారు కదా, మీరు చదువుకుంటానే మీ నాన్నగారికి హెల్ప్గా ఉండేవాళ్ళా, లేకపోతే ఓన్లీ చదువు క్రికెట్ ఇలా? అంటే నేను బీకామ్ అయిపోయిన తర్వాత అసలు MBAకి వెళ్దామని ఒక ఆలోచనతో ఉన్నాను. అంటే అప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ ఎక్కువ వాలీబాల్లో ఉన్నాను, కానీ స్టేట్ టీమ్ సెలక్షన్కి వెళ్ళటం జరిగింది. సో తర్వాత మాకు ఆ రోజులే డిగ్రీ అయిపోయి నేను వాలీబాల్ ఆడిన రోజుల్లోనే నాకు ఇండియన్ బ్యాంకులో జాబ్ ఆఫర్ చేస్తుంది జరిగింది. సరే, అప్పుడు ఆ రోజుల్లో 1800 శాలరీ అంటే మా నాన్నగారు నవ్వి, 1800 శాలరీకి నువ్వు వెళ్ళేదేంటి, నువ్వు ఇక్కడే వ్యాపారంలో ఉండే అని చెప్పి నన్ను వ్యాపారంలో తీసుకోవడం జరిగింది. మా నాన్నగారు మిర్చి వ్యాపారం మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు, మా అమ్మగారు, నాన్నగారు అంటే మా తాతగారు వీళ్ళందరూ కూడా మిర్చి వ్యాపారంలో కాబట్టి మిర్చి వ్యాపారంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది 1987లో.
అంటే మీ నాన్నగారికి హెల్పింగ్ చేస్తూనే మీరు చదువుతూ ఉన్నారు? లేదు, అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మా నాన్నగారికి హెల్పింగ్గా వెళ్ళిపోయాను. 87లో డిగ్రీ అయిపోయింది. 87లోనే నేను మా నాన్నగారికి వ్యాపారంలో హెల్పర్గా వెళ్ళిపోవడం జరిగింది. చదువు అయిపోయిన తర్వాత మీరు వ్యాపారంలోకి వెళ్ళారు కదా, నెక్స్ట్ మీరు రాజకీయంలోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు? మీకు రాజకీయంలోకి రావాలని ప్రేరేపించిన అంశాలు ఏమిటి? అంటే నేను కాలేజ్ చదివే రోజుల్లో ఫస్ట్ డిగ్రీ, అంటే నేను సహజంగా అందరితో ఎక్కువ మందితో కలిసి తిరగడం నాకు మొట్టమొదటి నుంచి కూడా అలవాటు. గుంటూరులోనే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ సర్కిల్, అంటే కాలేజీలో నేను సహజంగా అందరితో కలిసిపోయాను, అందరితో కలిసి తిరుగుతూ ఉండేవాడిని. వాలీబాల్ గేమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. 1985లో నేను కాలేజీ స్టూడెంట్ ఎలక్షన్స్ జరిగేది ఆ రోజుల్లో. సో ఆ రోజు స్టూడెంట్ ఎలక్షన్స్లో వైస్ ప్రెసిడెంట్గా కాలేజీలో నన్ను ఇనానిమస్గా ఎన్నుకున్నారు, అంటే పోటీ లేకుండా. అంటే జేకేసీ కాలేజీలో ఇనానిమస్ అంటే అది ఒక పెద్ద క్రేజ్ ఆ రోజుల్లో, అంటే ఒక పెద్ద గొప్ప విశేషంగా భావించేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే అది అందరితోడ్పాటు అక్కడే ఆ రోజుల్లోనే ప్రతి చోట ఈ రోజు సమాజంలో ఎట్లా కుల మతాలకి అన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఆ రోజు కూడా ఉండేవి. కానీ నేను అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు, కానీ అందరూ నన్ను ఏకగ్రీవంగా కాలేజ్ ఎలక్షన్స్లో నన్ను ఇనానిమస్గా ఎన్నుకోవటం జరిగింది. అదే నాకు లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది నేను అయితే భావిస్తూ ఉన్నా. అదేవిధంగా 85లో నేను అదే సంవత్సరం మళ్ళీ వాలీబాల్లో నాగార్జున యూనివర్సిటీ తరఫున నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే నాగార్జున యూనివర్సిటీ టీంలో నేను ఒకనిగా ఉంటాం. నాగార్జున యూనివర్సిటీ టీం ద్వారా నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. అది 1985 నాకు ఒక పెద్ద టర్నింగ్ ఇయర్గా, ఇటు వాలీబాల్లో నేను సెలెక్ట్ అవ్వడం యూనివర్సిటీగా, అటు కాలేజ్ ఎలక్షన్స్లో వైస్ ప్రెసిడెంట్గా గెలవడం 1985 ఒక మంచి టర్నింగ్గా నేను అయితే భావిస్తూ ఉన్నా. తర్వాత స్టూడెంట్స్ అందరితో కలిసిమెలిసి ఉండటం వల్ల మా ఫ్రెండ్స్ని మళ్ళీ నెక్స్ట్ ఇయరు మా ఫ్రెండ్ వల్వేట్ శ్రీనివాస్ ఉంటే వాడిని సెక్రటరీగా నేను గెలిపించుకోవడం, మళ్ళీ 1987లో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ పెద్ద గొడవలు జరిగినాయి రిజర్వేషన్స్ మీద. ఆ రిజర్వేషన్స్ని జేకేసీ కాలేజ్ నుంచి నేను మళ్ళీ లీడ్ చేయటం, ఆ రిజర్వేషన్స్లో పెద్ద ఎత్తున ఆ రోజు రాజకీయాలన్నీ చూడటం. 1987లో నేను కాలేజ్ ప్రెసిడెంట్గా మళ్ళీ పోటీ చేశాను. కాలేజ్ ప్రెసిడెంట్స్కి పోటీ చేసినప్పుడు ఆ రిజర్వేషన్స్ గొడవలో అప్పుడున్న క్యాసిజం గొడవలో నేను ఓడిపోవడం జరిగింది 1987లో. సో అది అట్లా పాలిటిక్స్కి నేను అనుకుని ఉన్నాను. మా ఫాదర్ అప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో అట్లా అయిపోయిన తర్వాత 1989లో మా ఫాదర్ గుంటూరు వెస్ట్గా పోటీ చేశారు ఆ రోజు. మీ నిజ జీవితంలో రాజకీయంలో ఎప్పుడు ప్రవేశించారు, దాని గురించి కొంచెం వివరించగలరా? అంటే నాకు ఒరిజినల్గా పాలిటిక్స్ అంటే స్టూడెంట్ ఎలక్షన్స్ నుంచి ఉన్నా 1985లో, తర్వాత 87 మళ్ళీ పోటీ చేశాను, తర్వాత 89లో మా ఫాదర్ గుంటూరు వెస్ట్ తెలుగుదేశం తరఫున పోటీ చేయడం జరిగింది. ఇంకా ఆ రోజు నేను ఎలక్షన్స్లో ఇంపార్టెంట్ రోల్, అంటే ఫాదర్ తరఫున ఉన్నా కాబట్టి అంతా నేనే ఎక్కువ మేనేజ్మెంట్కి నేనే నా చేతిలో ఉండేది. ఆ మేనేజ్మెంట్ చేయటం, అప్పుడు కాలేజ్ ఎలక్షన్స్లో గట్టిగా తిరగడం అనే అనుభవం, మళ్ళీ నిజమైన పాలిటిక్స్లోకి రావటం, నిజమైన పాలిటిక్స్లో కూడా ఆ రోజు చూడటం. 89లో మా ఫాదర్ పోటీ చేసి ఓడిపోవటం, అప్పటి నుంచి నేను రాజకీయాల మీద కొద్దిగా ఆసక్తి కలిగింది. మీ నిజ జీవితంలో రాజకీయాలకి, కాలేజీలో జరిగిన రాజకీయాలకి రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనించారా? పెద్ద వ్యత్యాసం ఏం లేదు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో కుట్ర కుతంత్రం అనేది సహజం అయిన ఒక బానిగా చాలామంది భావిస్తూ ఉంటారు. నేనైతే అట్లా భావించను, ఎందుకంటే 10 మందితో చేతులు కలుపుకొని 10 మందిని కలుపుకొని వెళ్తేనే విజయం అనేది నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. అందుకనే 1985లో కూడా కాలేజ్ ఎలక్షన్స్లో అట్టని గెలిచాను. తర్వాత చాలా ఎలక్షన్స్లో మనం చూసాం 1989లో మా నాన్నగారు ఓడిపోవడం కూడా ఒక కించెత్తు బాధ అయినా కూడా అది కూడా ఎందుకు కొంతమంది కావాలని చేసిన ఇది అయినా కూడా నేను దానికి ఎక్కడా కూడా ఎవరో నష్టం చేకూర్చారు కాబట్టి వాళ్ళ మీద ఇచ్చేయాలని ఎప్పుడు అనుకునేవాడు కాదు. ఎందుకంటే 10 మందితో కలిసితేనే సక్సెస్ అయ్యింది అనే భావంతో నేను కాలేజ్ అప్పుడున్న పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. గుర్తుకొస్తున్నాయి. ఫస్ట్ టైం మీరు రాజకీయంలోకి ప్రవేశించేటప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సహకారం మీకు అందింది? అంటే రాజకీయాలు మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే నేను సెల్ఫ్ ఇదిగా వెళ్తూ ఉండేవాడిని. ఫాదర్ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 89లో, 92లో మా ఫాదర్ సడన్గా చనిపోవడం, 92 చదివినప్పుడు నేను బిజినెస్ నేను టేకప్ చేయటం, బిజినెస్ 92 నుంచి నేను స్వతహా మా ఫాదర్ గుడ్ విల్ మీద నడుపుతూ ఉన్నాను. 94 మా ఫాదర్ అప్పటికే గుంటూరు మిర్చియార్డ్ ప్రెసిడెంట్గా ఉంటాం. 93లో ఫాదర్ చనిపోయిన దీని మీద నాకు మా అసోసియేషన్ వాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా నన్ను మిర్చి అసోసియేషన్కి ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా 94లోనే, అంటే నేను ఏంటంటే మా ఫాదర్ గుడ్ విల్ మీదే నేను ఈరోజు కూడా ఈ స్థాయికి వచ్చానంటే కేవలం మా ఫాదర్ గుడ్ విల్ మీదే నేను ఈ స్థాయికి వచ్చాను. సో ఫాదర్ చేశారు కాబట్టి నేను కూడా చేయాలి అనే తపంతో 1994లో, అంటే ఏజ్ ఆఫ్ 26లోనే
నేను గుంటూరు మిర్చి యార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను అందరు కూడా ఎన్నుకోబడ్డారు. సో అట్లా కాల మిర్చి యార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 1994 నుంచి కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోతూ వస్తూ ఉన్నాను. కమేపీగా 1994 ఆ రోజున్న జనరల్ ఎలక్షన్స్లో నన్ను మా ఫాదర్ 89 ఓడిపోయారు కాబట్టి 94 గుంటూరు 2 నుంచి పోటీ చేయమని తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ రావటం, తర్వాత మా మామగారు ఉమారెడ్డి గారు ఇంత చిన్న ఏజ్లో వద్దు నువ్వు దీనికి టైం ముందులే ఎప్పుడే పోటీ చేయొచ్చు అని చెప్పి ఆయన ఆపటం, సరే అని నేను కూడా ఆయన సూచన మేరకు 94 ఆగిపోవటం, 99 మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ గుంటూరు వేస్ట్ నుంచి నన్ను పోటీ చేయమంటాం, మళ్ళీ ఉమారెడ్డి గారు నీకు చిన్న ఏజ్ నీకు అప్పుడే పాలిటిక్స్ వద్దని ఆయన ఆపటం, నేను ఓకే ఎందుకంటే కుటుంబ పెద్దగా అప్పటికి తండ్రి కోల్పోయినాం కాబట్టి కుటుంబ పెద్దగా ఆయన మాట నేను ఎప్పుడు జవదాటలేదు. 99 2004 మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు మిర్చి యార్డ్లో పెద్ద ఎత్తున కావాలని కొంతమంది గొడవ చేయటం, దాన్ని నేను గట్టిగా ప్రెసిడెంట్గా దాన్ని ఎదుర్కోవటం అదొక పెద్ద సంఘటనగా 2004 జరిగింది. 2009 చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ఫ్యాన్గా ఆ రోజు నేను పార్టీలో చేరటం, 2009 గుంటూరు టౌన్ ప్రెసిడెంట్గా ప్రజారాజ్యం పార్టీకి నేను నన్ను చిరంజీవి గారు ఎన్నుకోవటం జరిగింది. 2008 పార్టీ ప్రెసిడెంట్గా 2009 గుంటూరు వెస్ట్ సీట్ అడిగితే అప్పుడున్న రాజకీయాల్లో మనకేం రాజకీయాలు పెద్ద నాకు నేను ఫేర్గా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను, ఆ రాజకీయాల వల్ల నాకు ఆ సీట్ రాకపోవడం, ఆఖరిన విషయంలో నాగబాబు గారు ఫోన్ చేసి తెనాలి నుంచి పోటీ చేయాలని చెప్పి లాస్ట్ రోజు సాయంత్రం 5 నామినేషన్ అనగా 4 వెళ్ళి నేను తెనాలిలో నామినేషన్ వేయటం. సో ఆ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా వద్దని చెప్పారు, నేను సరే అప్పుడున్న ఉత్సాహం మీద అంతకుముందు 2-3 పర్యాలు మనం పోగొట్టుకున్నాం కదా ఈసారి చేయాలి అనే ఉద్దేశంతో 2009 తెనాలి నుంచి పోటీ చేయడం జరిగింది. మీ కుటుంబంలో వ్యాపారం కాకుండా సేవా కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే మా తండ్రి గారు వ్యాపారపరంగా బాగా చదువుకున్న వాళ్ళని అంటే చాలా ఇష్టపడేవాళ్ళు ఆయన. అంటే మా ఎవరైనా మంచి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ రోజుల్లో డిగ్రీ చదివేవాళ్ళే చాలా తక్కువ, సో ఆ చదువుకున్న వాళ్ళందరినీ చూస్తే మా ఫాదర్ బాగా గౌరవం ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. సో బాగా చదివించాలనే ప్రతి తపన ఉండేది. సో నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కుటుంబ అవసరాల కోసం ఆ రోజు వ్యాపారంలో నన్ను తీసుకెళ్ళడం జరిగింది, లేదా ఆయన ఇంకా నన్ను MBA తర్వాత పై చదువులు కూడా పంపిస్తానని అనుకున్నారు. కానీ అప్పుడున్న పరిస్థితిలో మా ఫరం డివైడ్ అవ్వటం నన్ను మిర్చి యార్డ్లోనే కూర్చోబెట్టడం జరిగింది. మా తండ్రి గారి ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళ మీద అందరికీ బాగా గౌరవం ఉండేది కాబట్టి బాగా చదివించాలనే కోరిక ఉంది కాబట్టి నేను మా తండ్రి గారి పేరిట 1992-93 నుంచే ప్రతి ఏటా దాదాపు పూర్ స్టూడెంట్స్కి ఎక్కువ మందికి పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం 1-5 లక్షల రూపాయల దాకా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది. అంటే ఈ పేద విద్యార్థులకి అదేవిధంగా సహజంగా భక్తి ఎక్కువ కాబట్టి గుళ్ళకి ఇట్లా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని. 1992 నుంచి 1992 నుంచి దాదాపు 2009 వరకు కూడా ప్రతి సంవత్సరం కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఇప్పుడు డొనేషన్స్ చేస్తూ ఉండేవాడిని. ఇదే కాకుండా మామూలుగా నేను ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం కానివ్వండి, లేదా ఎవరన్నా వచ్చి నన్ను ఆర్థిక సహాయం అడిగితే ఆ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి లేకపోతే మెడికల్ క్యాంప్స్కి అయితే నేను హెల్ప్ చేయటం నా వంతు కృషి. నేను ఒకటే భావించాను, మనకి దేవుడు 10 రూపాయలు ఇచ్చాడు దాంట్లో 1 రూపాయి ఖర్చు పెట్టాలన్న తపంతోనే ఇప్పుడు ఈ కార్యక్రమాలు మా తండ్రి గారి పేరున జరుగుతూ ఉండేది. ప్రతి సంవత్సరం మీరు 5 నుంచి 10 లక్షల వరకు పేద విద్యార్థులకు సహాయం చేసి చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా, పేద విద్యార్థులు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళినాక మీరు హెల్ప్ చేసిన విద్యార్థులు ఎవరైనా మిమ్మల్ని ఈ మధ్యలో కలిసిన సందర్భాలు ఉన్నాయా? అంటే జీవితంలో ప్రతిరోజు మనం అనుభవించే ఒక అనుభవాలు నేను ఎక్కువ మందికి చెప్తూ ఉండేవాడిని, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి. అంటే మేజర్గా నేను ఎక్కువ మందికి చెప్పేది డిసిప్లినే. సో ఆ డిసిప్లిన్ లైఫ్ ఉంటేనే ఏదైనా సాధిస్తాను అనుకుంటుంది, డిసిప్లిన్ తర్వాత మనం కష్టపడతాం. సో ఇది చదివండి, నేను చాలామందికి స్టూడెంట్స్ వచ్చినా కొంతమంది సార్ మీ వల్ల మేము ఈ స్థాయికి వెళ్ళాం, నాకు ఇప్పటికీ బెంగళూరులో కానివ్వండి లేకపోతే చెన్నైలో కానివ్వండి హైదరాబాద్లో మనం ఆర్థిక సహాయంగా ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అప్పుడప్పుడు వచ్చి నాకు కనబడుతున్నప్పుడు వాళ్ళకి ఒక మనకు తెలియని ఒక సంతోషం, అరే మనం వాళ్ళకి అందుకున్నాం వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్ళారు అనే ఒక సంతోషంగా ఉండేది ఎప్పుడైనా సరే. అట్లానే ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలామంది ఆర్థికంగా ఉన్నప్పుడు ఈవెన్ ఫారిన్ చదవటానికి కూడా నేను లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి 350,000 రూపాయలు ఇవ్వటం జరిగింది, ఆ అమ్మాయి కూడా ఇటలీ వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం అట్లా ఆ విధంగా. అంటే ఒక ఇదంతా కేవలం మా ఫాదరు దీని మీద ఆశయం మీదే నేను కూడా ఇప్పుడు చేస్తూ ఉంటాను, మా ఫాదర్ మీద ఉన్న ఒక ఇదే నాకు ఎక్కువ నడిపిస్తూ ఉంటుంది.
నెక్స్ట్ ఎన్నికల్లో మీరు గెలిస్తే విద్యార్థులకు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? అంటే ఇప్పుడు నేను ఎలక్షన్స్లో ఎప్పుడు పోటీ చేసేది సహజంగా ఇప్పుడు సమాజంలో ఉన్న ఏదో పెద్దగా సంపాదించాలని అయితే నాకైతే ఎప్పుడు లేదు. అంటే నేను ఇప్పటి వరకు కూడా నీతి నిజాయితీతోనే ఈ స్థాయికి వచ్చిన అనేది నాకు బలమైన ఒక ఇది. ఎందుకంటే మా తండ్రి గారి ఆశయం, మా తండ్రి గారి గుడ్ విల్లే నన్ను ఈ రోజు వరకు కూడా నడిపిస్తూ ఉంది. సో ఆయన చూపిన బాటలోనే నేను పయనించడం, ఈ స్థాయికి కూడా చేరటం కేవలం మా తండ్రి గారి ఆశయం. అదేవిధంగా ఆయన 1989 ఓడిపోవటం, మళ్ళీ గుంటూరు నుంచి గెలవాలనే ఒక కాన్సెప్ట్తోనే నేను ఇప్పటి వరకు కూడా పనిచేయటం జరుగుతూ ఉంది. రేపు 2019 ఎలక్షన్స్లో గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించడం జరుగుతుంది. సో 2019 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత తప్పకుండా ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో నాకు చేతనంత సాయం, అంటే ముఖ్యంగా నాకున్న అనుభవం ఏంటంటే ఎక్కువ మంది ఈ సొసైటీలో చాలామంది వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం ద్వారా ఎన్ని చేయాలంటే అది. ఎందుకంటే ఇండివిజువల్గా ఒక 10 మంది, ఓ 25 మంది, ఒక 50 మంది చేయగలుగుతాం, కానీ ప్రభుత్వ పరంగా ఎక్కువ మందికి చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం ప్రపంచం మొత్తం అప్పుడప్పుడు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటాం. ఈ వివిధ ప్రాంతాలకు వెళ్ళేస్తున్నప్పుడు అక్కడ ఉన్న డెవలప్మెంట్ చూసి మన గ్రామం మన ఊర్లో లేదే, గుంటూరులో లేదే, గుంటూరులో కూడా మనం చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక తపన ఇప్పుడు నాలో ఉంటుంది. సో రేపు గెలిచిన తర్వాత గుంటూరు పట్టణాన్ని మంచి పట్టణంగా, ఒక బ్రహ్మాండమైన అవకాశాలు గుంటూరు పట్టణంలో ఉన్నాయి, చేయగలిగే ఉన్నాయి. ఎందుకో నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్, ఉన్న అధికారులు గుంటూరుని డెవలప్ చేయట్లేదు అనేది నాకు ఎప్పుడైనా బలమైన ఇది ఉంటుంది. రేపు అధికారం వస్తే మళ్ళీ తప్పకుండా రేపు గెలిచిన తర్వాత నేను గుంటూరు పట్టణాన్ని రూపురేఖలు మార్చడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. ఇప్పుడున్న విద్యార్థులు ఉన్న టెక్నాలజీని బట్టి చాలా ఫాస్ట్గా ఉంటారు, అది గుడ్ కానీ బ్యాడ్ కానీ. అంటే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు చెప్పండి. అంటే ఈరోజు విద్యార్థులు చూస్తున్నాం, గతంలో ఇప్పుడు మేము 20-30 ఏళ్ల క్రితం చదువుకున్నప్పటికీ ఇప్పటికీ విద్యార్థులకి చాలా సౌకర్యాలు పెరిగినాయి. సౌకర్యాలు పెరగటం వల్ల వాళ్ళకి కష్టం ఏంటో తెలియట్లేదు అనేది నా భావన. ఎందుకంటే కష్టపడతలేదని నేను అంటలేదు, కానీ కొన్ని ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సెల్ ఫోన్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే చాలా సులువుగా ఉండేది, లేదా ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు. నాకంటే బాగా గుర్తు, నేను స్కూల్ చదువుకున్నప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కొని నేనే చేసుకున్న రోజులు. అంటే అది ఎందుకు గుర్తొస్తుందంటే మనం కష్టపడిన ఇది ఎక్కడికి కూడా మర్చిపోవడం జరగదు కాబట్టి. అదేవిధంగా విద్యార్థులకు నేనైతే ఒకటే చెప్పగలను, కష్టపడాలి దేనికైనా సరే. కష్టిస్తేనే మనకి అది రిజల్ట్ వస్తుంది. ఆ కష్టంతోనే ఆ రిజల్ట్ని ఎప్పుడు అప్డేట్లో ఉండి టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవాలి. ఇవాళ టెక్నాలజీని చెడుకి ఎక్కువ ఉపయోగిస్తున్నారు, కానీ మంచికి ఉపయోగించుకోవట్లేదు. టెక్నాలజీ మంచిగా ఉపయోగించుకొని ఫస్ట్ రీచ్ యువర్ గోల్. మీరు ఏ గోలు మీరు ఇచ్చేశారో ఆ గోల్ రీచ్ అయిన తర్వాత యూ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎంజాయ్ ఎంజాయ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్ మీరు కష్టపడండి. ఆ గోల్ అయ్యేదాకా మటుకి అటు ఇటు చూడకుండా గోల్ మీదే కాన్సన్ట్రేట్ చేసి మీరు ఆ విధంగా జీవితంలో ఆ గోల్ రీచ్ అయిన తర్వాత మీ యొక్క సుఖ సంతోషాలు అది మీరు బాగా అనుభవిస్తారు. ఎందుకంటే నేను కలారా చూశాను కాబట్టి మీరు ఆ గోల్ రీచ్ అయ్యేదాకా అటు ఇటు మారకుండా గోల్ని మార్చకుండా మీరు గోల్ రీచ్ అయిన తర్వాత మీరు ఏదైనా చేస్తే ఆ ఒక సంతోషం మీకు అర్థమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గుర్తుకొస్తున్నాయి. తండ్రి గారి మరణం తర్వాత మీరు ఇప్పటి వరకు మీరు తీసుకున్న నిర్ణయాల్లో గుడ్ కానీ బ్యాడ్ కానీ ఇలా ఈ నిర్ణయం కంటే ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? వాస్తవం అంటే నిర్ణయాలు తీసుకునేది ఏంటంటే అనుభవం మేరకు నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే నేను ఒక పాయింట్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నిర్ణయం డైరెక్ట్గా తీసుకుంటాను, ఎవరిని సంప్రదించుకోండి. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే మనకి ఎప్పుడు, ఆ సంకల్పమే మనకి ఎప్పుడు బలం, ఆ సంకల్పం ద్వారా మనం ఎప్పుడు రీచ్ అవుట్ అవుతున్నాం. అంటే మనం చేసే పని 10 మందికి లబ్ధి చేకూరాలి, 10 మందికి ఎవరు మనం క్వశ్చన్ చేయకూడదు అనే ఒక మాటతో అది మైండ్లో పెట్టుకొని పనిచేయాలి. ఇక్కడ కూడా స్వార్థం లేకుండా పనిచేస్తే అది ఏ ఇదైనా సరే మనం తీసుకున్న నిర్ణయం 100% సక్సెస్ అయ్యింది. నేను అది చవి చూశాను పర్సనల్గా నాకున్న వ్యాపార రంగంలో ఎన్నో నిర్ణయాలు డైరెక్ట్గా నేను తీసుకునేవాడిని. అది చాలా చోట్ల నేను సక్సెస్ చూశాను. ఎందుకంటే నిస్వార్థంగా తీసుకునే నిర్ణయం ఎప్పుడు సక్సెస్కి దారి చూపిస్తుంది, స్వార్థంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు సక్సెస్ కావు. స్వార్థంతో నిర్ణయాలు ఏదో 1-2 సార్లు సక్సెస్ కావచ్చు, కానీ బట్ నిస్వార్థంగా చేసే నిర్ణయాలు ఎప్పటికీ సక్సెస్ అవుతాయి. అది నేను కలారా చూశాను కాబట్టి నేను విద్యార్థులకు ఒకటే చేస్తున్నా, మీరు ఏదైనా సరే మీ నిజ జీవితంలో నిర్ణయం తీసుకునేది 10 మందికి అనుకూలంగా ఉండేట్టుగా, 10 మందికి ఆమోదయోగ్యంగా ఉండేది తీసుకోవాలని, స్వార్థంతో ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటివరకు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా విద్యార్థులకు, మా స్టూడెంట్ ఛానల్కి,
గడిపినందుకు ధన్యవాదాలు సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.